కరీంనగర్ బీజేపీ శ్రేణుల హడావుడి నాటకీయ పరిణామాల నడుమ బండికి బెయిల్ మంజూరు నేడు విడుదల కానున్న బీజేపీ స్టేట్ చిప్ అయిపోయింది ఇక ఇప్పుడు విడుదల కూడా అయిపోయాను ములాఖాత్ అయినటువంటి భారీ అపర్ణ సోదరుడు అండగా నిలిచిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఎనిమిదవ తారీఖున మోడీ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు ఎన్ని కేసులు పెట్టినా నిరుద్యోగుల తరపునే శ్రేణులకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు రోజంతా కూడా ఉత్కంఠ నెలకొన్నది దీంట్లో పల పదవ తరగతి పరీక్షా ప్రతనం లీక్ కేసులో అరెస్ట్ అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాటకీయ పరిణామాల మధ్య కోర్టు బెయిల్ ఇచ్చింది దాదాపుగా సుమారుగా ఐదు గంటల పాటు జరిగినటువంటి వాదనలు విన్నటువంటి కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది దీంతో ఆ కోర్టు ప్రాంగణం అంతా కూడా బీజేపీ లీడర్ల సంబరాలతోటి మొత్తం కూడా బీజేపీ లీడర్లు సంబరాలు తెలి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఇక బండి సంజయ్ మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా సిపి ఒక ప్లాన్గా ఆ కేసులో ఇరికించడం జరిగింది దీంట్లో ఇష్యూను డైవర్ట్ చేయడం కోసము రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను సిపి అమలు చేసిండే తప్ప దాంట్లో నా తప్పిదం ఏం లేదు ఖచ్చితంగా నిరుద్యోగుల అంశాన్ని పక్కన పెట్టేటువంటి పక్కదారి బట్టిచ్చేట అందుకే ఈ పేపర్ లీకేజ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు ఏదైతే కేటీఆర్ను మంత్రివర్గం నుంచి తొలగించాలే టిఎస్పీఎస్సి అంశం లోపల ఆయన హస్తమున్నదని చెప్పేసి మేము మాట్లాడుతున్నందుకే ఆ ఇష్యూను పేపర్ లీకేజ్ పేరుతోటి విద్యాశాఖ మంత్రి సబదా ఇంద్రారెడ్డి పైకి టర్న్ చేసేటువంటి ప్రయత్నం జరిగిందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఉమ్మడి జిల్లా వేడుకలు ఉమ్మడి జిల్లాలో వేడుకలు ఊరూరా పార్టీ జెండాలు ఆవిష్కరణ పార్టీ విధానాలను కొనసాగించాలని పిలుపు జైలు నుంచే శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేక ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఎస్ఐపై కానిస్టేబుల్ ప్రవర్తన విధిలో భాగంగా చెక్పోస్ట్ వద్ద అడ్డగింత ఐడి కార్డు అడిగితే ఎస్ఐపై సీరియస్ సోషల్ మీడియాలో వీడియో అల్చల్ చెక్పోస్ట్ సిబ్బందితో వాగ్వాదం చేస్తున్నటువంటి కానిస్టేబుల్ వైభవంగా హనుమాన్ జయంతి మారుమోగిన హనుమాన్ నామస్మరణ జనసంద్రంగా కొండగట్టు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు ఆలయాల పూజలు అన్నదానాలు ఊరువాడ శోభయాత్రలు ఊరేగింపులు ఇక కొండగట్టు కరీంనగర్ అంటే కొండగట్టు అంజన్న దాంతో ఇక మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా హనుమాన్ నామస్మరణతోటి మార్మోగిపోయినాయి అపరిశుభ్రత అక్రమ వసూలు మురుగున తలపిస్తున్న కోనేటిలోని నీరు ఇది కొండగట్టులో అడుగడుగున నిర్లక్ష్యం హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులకు తిప్పను వసతుల కల్పన లోపల విఫలం అధికారుల తీరుపైన భక్తుల ఆసహనం మొన్ననే మొన్న మధ్యనే కేసీఆర్ కొండగట్టుకు వెళ్ళి మొత్తం దాదాపుగా ఐదు వందల కోట్లను అప్పటికప్పుడు రిలీజ్ చేసి కొండగట్టు అభివృద్ధిని చేస్తామని చెప్పేసి అభివృద్ధి నాది బాధ్యత అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇక్కడ చూస్తే ఇంకా కొండగట్టుకు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు విపరీతంగా వస్తారు దాంతోటి ఆలయ పరిసరాలు కూడా హనుమాన్ నామ స్మరణతోటి మారుమో అవుతాయి భక్తులు వచ్చినప్పటికీ కూడా వసతుల కల్పన లోపల పూర్తిగా విఫలమైంది అని చెప్పేసి ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి సాధారణ భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అంతేకాకుండా హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి మాలదారులు దీక్ష విరమణ సమయంలో అడుగడుగున దోపిడికి గురయ్యారు అర్చకులు మొదలు ప్రతి చోట డిమాండ్ చేసి మరీ డబ్బులు వసూలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు కోనేరులో నీటిని శుభ్రపరచకపోవడంతో నీరంతా మురుగు మురుగున తలపిస్తూ ఉన్న దీంతో భక్తులు ఆసహనానికి గురైనటువంటి పరిస్థితి ఇది మొత్తంగా అంటే కరీంనగర్ ప్రాంతం లోపల నిన్న హనుమాన్ శోభయాత్ర సందర్భంగా అంజనా ఇది హనుమాన్ శోభయాత్ర సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడడం జరిగింది ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం